జరిగినటువంటి అనుభవం. ఆవిడ కారులో నుంచి బయటికి రాకపోతే క్రేన్తో కారులో నుంచే ఆవిని తీసుకెళ్ళిపోయిన నేపథ్యం. ఆవిడేమో సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక మాజీ సీఎం, అందరికీ కూడా కోట్లాది మందికి ఒక ఆరాధ్యదైవంగా ఉండే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గారాల పట్టి, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సోదరి, అలాంటి ఆమెకి ఈరోజు జరిగిన అనుభవం. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, పెద్ద ఎత్తున ఆవిడకి సపోర్ట్ లభిస్తుంది. ఏం జరుగుతున్నాయి అసలు ఈ రాజకీయాలు? వర్మగారు, మొట్టమొదట మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఇప్పుడు నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మహిళకైనా ఏం జరిగినా ఎక్కడైనా అని చెప్పి ఊదరగొట్టేటటువంటి ఈ ప్రభుత్వము, అందరికంటే ముందు ఆ ముఖ్యమంత్రి గారు కుడికాళ్ళకో వెటనకాళ్ళకో టూరిజం శాఖ ఇస్తే వేళ్ల మీద ఉండే వెంట్రుకలు లెక్క పెట్టేటటువంటి రోజమ్మ గారు, సాక్షాత్తు మా దేవుడు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకునే మీరు, ఎవరికైనా మీ మీ కనీసం ఇంకిత జ్ఞానం ఉంటే ఒక మహిళగా మినిమం కన్సర్న్ చూపించలేకపోతున్నారు. ఎందుకని చూపించలేకపోతే ఎవరు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, రాజశేఖర రెడ్డి గారి కూతురు, విజయమ్మ గారి కూతురు. నేను ఒక్కటి చెప్తున్నాను సార్, జనసేన పార్టీ తరఫున అది రాజ్యాంగ వ్యతిరేకం కాకుండా రాజ్యాంగబద్ధంగా ఆమె వెళుతుంటే ప్రపంచంలో ఉన్న ఏ మహిళకైనా, భారతదేశంలో ఉన్న మహిళకైనా మద్దతు తెలియజేస్తే, వాళ్ళకి ఆ హక్కు ఉందని తెలియజేస్తే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఎస్, ఆమె ప్రాథమిక హక్కును కాదనే హక్కు ఎవరికి లేదు. ఎస్, వీఆర్ ఆల్సో నిజంగా రాజ్యాంగబద్ధంగా ఆమె పాదయాత్రకు అడ్డు పెట్టుకుని ఉంటే దాన్ని అడ్డగించుకోవడానికి లేదు.